सर इप्पुडु ग्रूप वन ग्रूप टू ग्रूप थ्री ग्रूप फोर संबंधी नोटिफिकेशन अभी विविध दशल्लो वाटिनी कंटिन्यू चेस्तारा लेकपोते मल्ली तिरिगी रिवाइज्ड नोटिफिकेशन्स एमन्ना इच्चेटुवंटि अवकाशं उंदा चाला मंदि निरुद्योगुलु ई रोज मीरु अयिते जॉब क्यालेंडर प्रकटिंचारो आ तर्वात वाळ्ळलो उन्नटुवंटि संदेहं इदि सर दीनिकि कंटिन्यूएशन क्वेश्चन जॉब क्यालेंडर अनेदि प्रति राजकीय पार्टी एन्निकल समयंलो चेस्तुन्न ओक लांछनमैन प्रकटनगा अयिपोतुंदि कांग्रेस पार्टी उम्मडि राष्ट्रंलो कूडा जॉब क्यालेंडर अन्नारु कानी ए ओक्क नोटिफिकेशन ग्रूप 1 ग्रूप 2 कि संबंधिंचि टाइम बाउंड प्रकारं क्लियर अयिंदि लेदु సంవత్సరాలు కొన్ని 10 సంవత్సరాల పాటు కొనసాగింది మరి ఈసారి ఏ నమ్మకం తోటి మీ జాబ్ క్యాలెండర్ ని యువత నమ్మాలి సి మా ప్రతిదీ కూడా గతంలో ఉన్న దానికంటే ఇంకా బాగా చేయాలనుకోవటమే మనమందరం ముందు ఉన్నటువంటి ప్రశ్న సో గతంలో ఏ రకంగా జరిగిందో దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండటం కోసం ముందుగానే మనం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇట్ ఇస్ ఏ ప్రతి సంవత్సరం అదే జరుగుతుంది ఆటోమేటిక్గా చాలామందికి యూపీఎస్సీ క్యాలెండర్ ఉంటుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ప్రత్యేక ఆ నెలలోనే ప్రిలిమినరీకి నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్స్ డేట్ కూడా వస్తుంది మెయిన్ డేట్ కూడా ముందే ఉంటుంది అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరుగుతుంది అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది మనకి అటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నట్టే ఇక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ రకంగా ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాదని లోతుగా చర్చించిన తర్వాతనే ఈ క్యాలెండర్ను ప్రకటించాము దాన్ని అమలు చేస్తాం సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని నోటిఫికేషన్స్ వేసి ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి సార్ వాటి కంటిన్యూ చేస్తారా మళ్ళీ రివైజ్ చేస్తారా సీ నోటిఫికేషన్ చేసినటువంటి వాటిలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి పరీక్షలు క్యాన్సిల్ అయినవి ఉన్నాయనుకో మళ్ళీ తిరిగి ఆ యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటువంటి వాళ్ళు రివ్యూ చేసి దాన్ని ఏం చేయాలనేది ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చినప్పుడు అటు వాళ్ళకి డిఏలు ఇస్తామన్నారు అదేవిధంగా పిఆర్సీ ఇస్తామన్నారు కానీ ఉద్యోగుల పదవి విరమణకు సంబంధించి మీరు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం 58 ఏజ్ నుంచి 61 ఏళ్ళకు పెంచింది దాన్ని ఇంకా పెంచుతారా లేకపోతే తగ్గిస్తారా దాని మీద ఒక క్లారిటీ దాని మీద ఇంతవరకు ఏం చర్చ జరగలేదు అందుకే ప్రకటించలేదు మీరు పదే పదే అంటున్నారు మేము అధికారంలోకి వస్తాం 70+ నెంబర్తో కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు